మండల కేంద్రమైన మనుబోలులో శనివారం ఉదయం మండలంలోని వివిధ చర్చిల ఫాస్టర్లు శాంతి ర్యాలీ నిర్వహించారు. విశాఖపట్నం ఫాస్టర్ హనీ జాన్సన్ అరెస్టుకు నిరసనగా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మనుబోలు కోదండ రామాపురంలోని ఫాస్టర్లు విశ్వాసులు నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ చేరుకొని అర్జీ ఇచ్చారు. ఈ సందర్భంగా గురివిందపూడి ఫాస్టర్ స్వామీజీ మాట్లాడుతూ, కరాటే కళ్యాణి ఫిర్యాదుతో అన్యాయంగా ఫాస్టర్ జాన్సన్ అరెస్టు చేసి రిమాండ్కు పంపించడం దారుణమని మాట్లాడారు. క్రైస్తవులపైన తరచూ దాడులు జరగడం పైన ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ శాంతి ర్యాలీలో సియోను ప్రార్థనా మందిరం ఫాస్టర్ ఫ్రాంక్లిన్, గూడూర్ ఫాస్టర్ సునీల్, కాగితాలపూర్ ఫాస్టర్ అల్లూరు మధు, పిడూరు ఫాస్టర్ మనోహర్, కోదండ రామాపురం ఫాస్టర్ దాసు, విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. ఏఐసిసి యొక్క కార్యవర్గ సభ్యులంగా మనుబోలు మండలంలో ఈ దినాన మేము శాంతియుత ర్యాలీ నిర్వహించాం. కారణం ఏంటంటే మా ప్రీతమ దైవ సేవకులు హనీ జాన్సన్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వం వారు చర్లపల్లి జైల్లో రిమాండ్లో పెట్టి ఉన్నారు. సుమారుగా మరి ఈ యొక్క ఆగస్టు నెల 17వ తారీఖు జరిగినటువంటి సంఘటన ఇంతవరకు కూడా ఆయనకు బెయిల్ మంజూరు కాలేదు. రిమాండ్లో ఆయన ఉంటా ఉన్నారు. అక్రమంగా ఆయన మీద కేసులు పెట్టి మాకు అత్యంత ప్రామాణిక గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు తీసుకుని క్రైస్తవులని విశ్వాసుల్ని దైవజనుల్ని దూషణ మాటలతో దూషిస్తూ అనేక మంది చెలరేగి మత విద్వేషాలు సృష్టించడానికి ప్రయత్నం చేసినప్పుడు హనీ జాన్సన్ గారు వారికి మరి రిటర్న్ కౌంటర్ ఇచ్చినప్పుడు అక్రమంగా ఆయన మీద కేసులు బనాయించి ఈ దినాన అన్యాయపు తీర్పు చేత ఆయన మరి జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. ఆయన అక్రమ కేసును వెంటనే విత్డ్రా చేసుకుని ఆయన విడుదల చేయాలి. క్రైస్తవ మతాలపై దుష్ప్రచారం చేస్తూ మత విద్వేషాలు సృష్టిస్తున్న వారిపై తగురీతిగా స్పందించి వారి యొక్క వీడియో ఛానల్స్ అంతా కూడా యూట్యూబ్లో ఛానల్స్ అంతా కూడా రద్దు చేయాలని మేము సామరస్యంగా సావధానంగా ప్రభుత్వం వారికి తెలియజేస్తూ ఉన్నాం. గతంలో స్పందన కార్యక్రమంలో ఎంఆర్ఓ గారికి తహసీల్దారికి వినతి పత్రాన్ని సమర్పించాం. ఈ దినాన మన మండల కేంద్రమైనటువంటి పోలీస్ స్టేషన్లో కూడా వినతి పత్రం అర్పించి ఈ గ్రామంలంతా కూడా మండల కేంద్రం అంతట్లో కూడా మేము నిరసన వ్యక్తం చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించాం. దీని కొరకు మరి మీడియా ప్రతినిధులంతా కూడా మాకు ఎంతగానో సహకరించారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు మా దగ్గర కంప్లైంట్ తీసుకున్నారు, ఎంఆర్ఓ వారు కంప్లైంట్ తీసుకున్నారు. అధికారులు స్పందించిన రీతి మాకు చాలా సంతృప్తికరంగా ఉంది. అదే రీతిగా మా ప్రీతమ దైవ సేవకులు జాన్సన్ గారిని విడిపించట్లో మీ వంతు కృషి చేసి మాకు సహాయపడగలరని ఉద్దేశంలో మా వంతు మత స్వేచ్ఛను మేము కొనసాగించడానికి మాకు తోడ్పడగలరని సాదరంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 17వ తేదీ నాడు వైజాగ్లో పరిచయంలో ఉన్నటువంటి హనీ జాన్సన్ గారిని తెలంగాణ పోలీసులు అతి దౌత్యంగా ఒక హంతకుణ్ణి తీసుకున్నట్లు సగం రాత్రి వచ్చి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినప్పుడు ఆయన మీద మరి అబద్ధపు కేసులు 4 పెట్టడం జరిగింది. దీని ద్వారా సెలవు దినాలు చూసుకొని మరి వారు మరి హనీ జాన్సన్ గారిని బెయిల్ రాకుండా 4 దినాలు ఆ కస్టడీ తీసుకొని తర్వాత ఆయన చల్లపల్లి జైలుకి తరలించడం జరిగింది. మరి దీనికి నిరసనగా మరి క్రైస్తవులైనటువంటి మేము మా మీద జరుగుతున్నటువంటి వాక్ స్వాతంత్రములు మరి ఎక్కడ కూడా మాకు విలువ లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ దినము ఎవరో వేసిన కౌంటర్కి సమాధానించినందుకు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. *9 లైవ్.